రష్యా ఉక్రెయిన్ యుద్ధం పతాక స్థాయికి చేరినటువంటి వేళ ఏం జరుగుతోంది మొన్న ఏది బ్రిడ్జ్ కూల్చనో ఆ బ్రిడ్జి కూల్చాక రష్యా అప్పటి నుంచి ఎడతెరిపిలేని దాడులు చేస్తుంది దీని మీద ఎక్స్పర్ట్ పాదసార్ గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం రష్యా గత ఎనిమిది నెలల కాలంలో మొదటిసారిగా భారీ ఎత్తున ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతుంది వ్లాదిర్ పుతిన్ పుటిన్ రోజు కానుకగా రష్యా క్రిమియాని కలిపే క్రెచ్ బ్రిడ్జిని ధ్వంసం చేసిన మరుసటి రోజునే పుతిన్ ఉక్రెయిన్ మీద మొదటిసారిగా పూర్తిస్థాయి యుద్ధాన్ని తలపించే విధంగా విరుచుకుపడ్డాడు మొత్తం ఎనభై ఏడు క్రూయిజ్ మిస్సైల్తో ఉక్రెయిన్లోని అన్ని ప్రాంతాల మీద దాడి చేశాడు ఏమాత్రం విరామం ఇవ్వకుండా ఒక నగరం తర్వాత ఇంకో నగరం లేదా పట్టణం కావచ్చు వేటిని వదలకుండా బాంబులు వర్షం కురిపించాడు పుతిన్ పుతిన్ పూర్తిస్థాయి యుద్ధం మొదలు పెట్టాడా జరుగుతున్న పరిణామాలను కనుక పరిశీలిస్తే అవుననే సమాధానం దొరుకుతుంది రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్లైన ఏడు టీయు వన్ సిక్స్టీలని బాంబింగ్ కోసం వాడింది రష్యా కేహెచ్ వన్ నాట్ వన్ ఎయిర్ లాంచ్డ్ స్టెల్త్ క్రూజ్ మిస్సైళ్ళని టీయు వన్ సిక్స్టీ బాంబర్ల ద్వారా లాంచ్ చేసిన లాంచ్ చేసి ఉక్రెయిన్లోని రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వరస పెట్టి దాడులు చేసిన రష్యా దాదాపుగా రోజంతా ఆపకుండా క్రూయిజ్ మిస్సైల్ని ప్రయోగిస్తూనే ఉంది రష్యా దాంతో ఉక్రెయిన్ కమాండర్ రక్షణ కోసం బంకర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ప్రజలను కూడా బంకర్లోనే ఉండాలని ఉక్రెయిన్ ప్రభుత్వం మైకుల్ ద్వారా ప్రచారం చేయాల్సి వచ్చింది సుదూరం ప్రయాణించి లక్ష్యాలను గురిచూసి కొట్టగలిగినటువంటి క్యాలిబర్ క్రూజ్ మిస్సైల్ అని కూడా ప్రయోగించింది రష్యా ఉక్రెయిన్ మీద క్యాలిబర్ క్రూయిజ్ మిస్సైల్ అమెరికన్ టోమ్ హాక్ మిస్సైల్తో పోల్చొచ్చు గత ఏడు నెలలుగా ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేయాలని చూసినా మనసు మార్చుకుని కేవలం మిలటరీ టార్గెట్ల మీదనే దాడులు చేస్తూ వచ్చిన పుతిన్ ఈసారి నేరుగా విద్యుత్ ఉత్పాదన ఉత్పాదన కేంద్రాలనే టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు పుతిన్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్టు చెప్పడానికి మరో పెద్ద సాక్ష్యం గత ఫిబ్రవరి ఇరవై మూడు పుతిన్ ఉక్రెయిన్ మీద దాడికి ఆదేశాలు ఇచ్చిన ఇచ్చేటప్పటికే పక్కనే ఉన్న బెలారస్లో కూడా దాదాపు రెండు లక్షల మంది సైన్యాన్ని సిద్ధంగా ఉంచాడు నిన్న బెలారస్లో తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉండమని ఆదేశాలు ఇచ్చాడు వీళ్ళకి తోడు పెద్ద సంఖ్యలో చెచెన్ ఫైటర్స్ను కూడా చేర్చాడు పుతిన్ మొన్న జరిపినటువంటి మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్ రాజధాని తీవ్రంగా కంపించిపోయింది అంటే ఈసారి పుతిన్ చాలా కసిగా ఉన్నాడు దాదాపు నలభై నగరాల మీద నినగూడ దాడి జరిగింది అనే సంకేతాలను ఇస్తుంది మొన్నటి వరకు జరిగింది వేరు ఇప్పుడు జరుగుతున్నది లేదా రేపు జరగబోయేది నేరుగా వేరుగా ఉండబోతుంది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటి వరకు పుతిన్ మోహరించిన సైనికులు పెద్దగా శిక్షణ పొందిన వాళ్ళు గారు కానీ ఈ తాజా దాడుల కోసం సుశిక్షితులైనటువంటి సైనికులు మోహరించాడు కడపటి వార్తలు అందే సమయానికి బెలారస్ నుండి ఉక్రెయిన్లోకి రష్యన్ సైన్యం అడుగుపెట్టింది ఈసారి పుతిన్ లక్ష్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం మొదటి లక్ష్యం అలాగే ఎలాగైనా వ్లోదిమిర్ జలస్కిని బంధించడం రెండు లక్ష్యం ఫిబ్రవరి ఇరవై మూడున మొదలుపెట్టినటువంటి స్పెషల్ ఆపరేషన్ పేరుతో కొనసాగింది ఎన్నాళ్ళు కానీ ఈసారి పూర్తిస్థాయి యుద్ధం ఉక్రెయిన్తో పాటు నాటో దేశాలతో చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు పుతిన్ ఇప్పటికే ఇద్దరు కెనడాకి చెందినటువంటి స్ట్రాటజిక్ వార్ కమాండర్లు రష్యా ఆధీనంలో ఉన్నారు వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకున్నాక పుతిన్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది కెనడాకి చెందినటువంటి ఇద్దరు కమాండర్లు కూడా ఆఫ్ఘనిస్తాన్ మరియు లిబియాల్లో నాటో తరపున యుద్ధ వ్యూహకర్తలుగా పనిచేసిన అనుభవం ఉన్నవాళ్ళే తాను చేస్తున్న యుద్ధం ఉక్రెయిన్తో కాదు అని నాటోతో అని గట్టిగానే చెప్పదలుచుకున్నాడు పుతిన్ అయితే ఆధారాలు కావాలి కదా ఇప్పుడు ఇద్దరు కెనడియన్లు తన ఆధీనంలో ఉన్నారు కానీ పుతిన్ బయటికి చెప్పట్లేదు కానీ గత రెండు నెలల క్రితం చాలామంది నాటోకి చెందిన వాళ్ళని యుద్ధ ఖైదీలుగా బంధించి తన దగ్గరే పెట్టుకున్నాడు పుతిన్ వాళ్ళని వదిలిపెట్టమని నాటో అడగలేదు ఎందుకంటే అలా బహిరంగంగా అడిగితే ఉక్రెయిన్ విషయంలో నాటో జోక్యం ఉందని ఒప్పుకోవాల్సి ఉంది కాబట్టి అడగలేరు అలానే పుతిన్ వాళ్ళని చంపేస్తాడని భయం కూడా ఉంది ఎటూ ప్రాణాలు పోతున్నప్పుడు నిజం బయట ప్రపంచానికి చెప్పి బ్రతికి బయటకు వెళ్ళవచ్చు అని కనుక సదర్ కెనడియన్లు భావిస్తే తమ ప్లాన్ ఏంటో తమను ఎవరు ఎందుకు ఉక్రెయిన్కి పంపించారో మీడియా ముందు చెప్పే అవకాశాన్ని పుతిన్ తమ దగ్గరే ఉంచుకున్నాడు జస్ట్ తుర్పు మొక్కల వాళ్ళు ఇద్దరు కెనడియన్లు కాకుండా ఇంకా ఎవరన్నా నాటో నిపుణులు పుతిన్ వద్ద బందీలుగా కూడా ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరు ఎంతమంది అనే విషయాన్ని ఇటు పుతిన్ కానీ అటు నాటో కానీ బయట లేదు తమ వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టమని నాటో అడగలేదు వాళ్ళు మా దగ్గర బందీలుగా ఉన్నారు పుతిన్ అక్కడ ఏదైనా స్నైపర్ రైఫిల్ దొరకచ్చు అనుకున్నాను కానీ అక్కడ నాకు ఉక్రెయిన్ సైన్యానికి చెందిన వాళ్ళు తమ దగ్గర అలాంటి రైఫిల్ ఎలాంటి లాంటిది ఏది లేదన్నారు దాంతో సాధారణ రైఫిల్తోనే వాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను రోజు లియూ నగరంలో తిరుగుతుండగా రక్షణ దళాలు మేము ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిని నేను ఇంకో ఉక్రెయిన్ సైనికుడు సహాయంతో ఒక అపార్ట్మెంట్లోని మూడో ఫ్లోర్లోని ఒక ఫ్లాట్లోకి వెళ్ళాం ఆ ఫ్లాట్ యజమాని మా అన్నట్టుగా ఒక కిటికీ దగ్గర డబుల్ కట్ మంచా నుంచి రెండు పరుపులు ఒకదాని మీద ఇంకోటి పెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆ అరేంజ్మెంట్ ఒక స్నైపర్కి కావాలని చేసినట్టుగా ఉంది ఈ వ్యాఖ్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నేను పొజిషన్ తీసుకోవడానికి సిద్ధం అవుతుంది రష్యన్ ట్యాంక్ సరిగ్గా మేము ఉన్న ఫ్లాట్ కిటికీ వైపు షెల్తో కాల్పులు జరిపింది అది క్లోజ్ కాల్ క్లోజ్ కాల్ అనే పదాన్ని మిలిటరీ వాళ్ళు వాడతారు చావుకు దగ్గరగా వెళ్ళమన్నమాట నేను త్రుట్లో తప్పించుకున్నాను కానీ నాకు సహాయంగా వచ్చిన ఉక్రెయిన్ సైనికుడు దాని దెబ్బకి చనిపోయాడు క్షణాల్లో నేను ఉక్రెయిన్లో గడిపిన నెల రోజులు కూడా రోజు దాదాపుగా మృత్యుకి దగ్గరగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను అలా సదర్ వెబ్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వలీ చెప్పిన మాటలు ఇక రష్యా కథనం మాకు ఫేమస్ వరల్డ్ రికార్డ్ కెనడియన్ స్నైపర్ వలీ ఉన్నట్టు ముందుగానే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది కాబట్టి మా స్నైపర్లు ఆ ప్రాంతంలో అప్పటికే ఉన్నారు ఒక అపార్ట్మెంట్లోకి వలీ తన స్నైపర్ రైఫిల్తో వెళ్ళడం చూశారు వలీ పొజిషన్ తీసుకుంటున్నాడు కానీ వెంటనే కాల్పులు జరిపాడు మా స్నైపర్ అయితే మా స్నైపర్ స్క్రోప్లో వలీకి బుల్లెట్ తగలడం స్పష్టంగా కనిపించింది కాబట్టి అతను చనిపోయాడని నిర్ధారణకు వచ్చాం ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే మా యుద్ధ ట్యాంక్ వలీ ఉన్నట్టు అనుమానిస్తున్న మూడో ఫ్లోర్ కిటికీ వైపు షెల్ని కాల్చారు దాంతో ఆ ఫ్లాట్ మొత్తం ధ్వంసమైపోయింది తర్వాత ఆ ఫ్లాట్లో మాకు ఒక శవం దొరికింది కానీ ఆనవాళ్ళు గుర్తుపట్టలేనంతగా ఉండడంతో అది వలీ శవం అనుకున్నాను అనుకున్నాం తర్వాత రోజులు మాకు ఎక్కడో కొత్త స్నైపర్ పడుతూనే వచ్చారు అలాగే మా స్నైపర్లు వాళ్ళని అటాక్ చేస్తూనే వచ్చారు దీన్ని బట్టి ఏమవుతుంది కెండైన్ స్నైపర్ వలి దగ్గర స్నైపర్ రైఫిల్ ఉంది అది ఏ మోడల్ అంత తెలియదు కానీ మొత్తానికి వలి స్నైపర్ రైఫిల్తోనే ఉక్రెయిన్కి వచ్చాడు కానీ ప్రతిరోజు తాను వెళ్ళిన ప్రదేశంలో రష్యన్ స్నైపర్ల నుండి ప్రతి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు కానీ మొదటి రోజు జరిగిన కాల్పుల ఘటనలో అంత కొంత గాయపడ్డాడు కానీ అలాగే తన పని కొనసాగించాడు చివరికి తాము తాను రష్యన్ స్నైపర్లను ఎదుర్కోలేని గ్రహించి ఉక్రెయిన్ నుండి చావు తప్పి కన్నులో అట్టబోయి వెళ్ళిపోయాడు తాను చనిపోయినట్టు వార్త వైరల్ అవడంతో గతి లేక ఫ్రాన్స్లో న్యూస్ ఛానల్కి ఎంటర్ ఇవ్వాల్సి వచ్చింది అది ముఖానికి మాస్క్తో మాత్రమే స్నైపర్ రైఫిల్ లేని వాడి కోసం సదరు ప్లాటేజ్ అని కిటికీ దగ్గర డబుల్ బెడ్ దాని మీద రెండు పరుపుల్ని పెట్టి ఎందుకు వెళ్ళినట్టు సదర్ ప్లాటేజిమానికి ముందే సమాచారం ఉంది వలీ తన స్నైపర్ రైఫిల్తో అక్కడికి వస్తున్నాడు కాబట్టి అన్ని సిద్ధం చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మామూలు రైఫిల్ కోసం ఎవరు ఇట్లాంటి ఏర్పాటు చేయరు ఆధునిక యుద్ధ పరికరాల తయారీలో వెస్ట్ కంటే వెనకబడి ఉండొచ్చు రష్యా కానీ స్నైపర్ రైఫిల్ తయారీలో కానీ స్నైపర్ల విషయంలో కానీ ఎప్పటికీ రష్యా ది బెస్ట్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యన్ స్నైపర్లు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు సోవియట్ యూనియన్కి స్నైపర్ల విషయంలో జర్మనీ చాలా ముందున్న స్టాలిన్ గ్రాడ్ దగ్గర జరిగిన యుద్ధంలో రష్యన్ స్నైపర్లు కనబరిచిన ప్రతిభ అప్పట్లో ప్రపంచాన్ని విస్మయపరిచిందన్నది సత్యం స్టాలిన్ గ్రాడ్ జర్మనీ వశం కాకుండా కాపాడింది అప్పటి సోవియట్ స్నైపర్లే ఇప్పటి వరకు స్నైపర్లుగా మగవారే ఉన్నారు తప్పితే మహిళలు లేరు కానీ రెండో ప్రపంచ కాలం నాడే సోవియట్ మహిళలు స్నైపర్లుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు లుదిమిలా ఫాన్లి చెంకు రష్యన్ మొదటి మహిళా స్నైపర్ మొత్తం మూడు వందల తొమ్మిది మందిని చంపిన ఘనత ఈ రష్యన్ మహిళా స్నైపర్ది విచిత్రం ఏంటంటే ఆ మహిళా స్నైపర్ ఆయన ల్యుదిమిలా పావ్లీ చంకో ఇప్పటికీ ఉక్రెయిన్ నగరంలో పుట్టి పెరిగింది అప్పట్లో ఇప్పటికీ స్నైపర్లు వాళ్ళు ఏ దేశంకి చెందిన వాళ్ళు అయినా సరే వాళ్ళు ఇష్టపడే స్నైపర్ రైఫిల్లో రష్యాకి చెందినటువంటి డిఎక్స్ఎల్ ఫైవ్ రవాగర్ రైఫిల్ అకాహవోక్ ఒకటిగా ఉంటుంది అంటే నమ్మాలి ఈసారి పుతిన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనే అనే దాని మీద ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది